ఇది జరియాపిప్పలియా ఘాటు, జరియాపిప్పలియా ఘాట్ అని చెప్పేసి ఉంది. వెనకాల పరిక్రమవాసులు చిన్నగా అదే తెచ్చుకున్న తినుబండారాలు ఇట్లాంటివి తింటున్నారు. ఓ బండి ఇసుక కూడా లోడ్ అవుతుంది. ఇట్లా వెనకాల మీరు చూడవచ్చు నర్మదా మాత తర్వాత అవన్నీ. మనం అయితే ముందరికి వెళ్తున్నాం నిదానంగా. ఇది గోరాఘాట్, నరసింహస్వామి మందిర్ ఉంది ఇక్కడ. పైకి వెళ్ళాలి. ఇట్లా ఈ గోరాఘాట్కి చేరుకున్నాం మనం ఇప్పుడు. నర్మదామయ్యకి జయ హో, నర్మదే హార్. నరసింహస్వామి మందిరంలో ఉన్నాం మనము, గోరాఘాట్లో. ఇక్కడ నరసింహస్వామి ఉంది కదా, ఇక చూడండి శ్రీరాములు లక్ష్మీ క్షేత్రజ్ఞులు నర్మదా లింగాలు ఉన్నాయి చూడండి. విశేషంగా పెట్టుకొని పూజ చేసుకుంటున్నారు ఇక్కడ గణపతి వారు. మాత నర్మదా మాత. ఈ మహాత్ములే ఇక్కడ ఉన్నారు. నర్మదేహర్ ప్రభు, శ్రీ నరసింహ భగవాన్ మందిర్, గోరాఘాట్ అని చెప్పేసి అన్నది చూడండి. మందిర్ లోపట భాగం ఇది. మందిరం లోపట చిత్రాలు వేశారు, గణపతి, లక్ష్మీనారాయణ, ఈశ్వరుడు, సదాశివుడు. ఆపోజిట్ హనుమంతవారి మందిరం ఉంది. గోరా నర్మదా ఘాట్ పైకి వచ్చేసినాం. నరసింహస్వామి మందిర్ ఇది. ఏదో పిల్ల కాల్వ, నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి, వస్తున్నాయి నిదానంగా. ఇప్పుడు మనం గోరాఘాట్ నరసింహస్వామి మందిరం దర్శనం చేసుకొని వస్తే ఝాన్సీ ఘాట్ వెళ్ళాలి మనం. మధ్యలో వచ్చేసింది ఇది. ఇప్పుడు ఇది మనం దాటాలన్నమాట. బాగా ఎడ్జ్గానే ఉంది ఇది. వీళ్ళు ఇప్పుడు కిందకి దిగి పైకి ఎక్కాలన్నమాట. మనం దాటేసాం. మనము 2 అడుగులు అయితే నీళ్ళు బాగా వచ్చేసినాయి. తొడల మీనుకు వచ్చేసినాయి నీళ్ళు. గప్పున పైకి రావాల్సి వచ్చేసింది. ఇక్కడ ఈయన తర్పణాలు చేసుకుంటుంది చూడండి. నీమ్ ఖేడా చేరుకున్నాం మనము. ఊర్లో నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి అని కింద చెప్పిండి అనమాట. నీమ్ ఖేడా ఘాట్లోనే ఇది నీళ్ళు కట్టారా అండి, చాలా ఇబ్బంది అవుతుంది, ఊర్లో ఉండి వెళ్ళండి అని. నర్మదేహర్ మనం ఝాన్సీ ఘాట్ వెళ్తున్నాం ఊర్లో నుంచి. ఇప్పుడు నీమ్ ఖేడా గ్రామంలోనే రామ సీతారాముల మందిరం నిర్మించారు. ఇంకా మందిరం జీవనోద్ధారణ చేశారనమాట, అందుకోసం చెప్పేసి అని ఇంకా మూర్తులను పెట్టలేదు. మందిరం ఇలా ఉంది, జీవనోద్ధారణ చేసిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది. మనం ఇట్లా పైకి వెళ్ళాలి. నీమ్ ఖేడా ఈ మాతాజీ వాళ్ళు టీకి ఇన్వైట్ చేశారు. టీ తాగిను, టీ తాగి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. అమ్మ ప్రసాదం కూడా ఇచ్చింది. బాబా కిషన్ దాస్ జీ అని చెప్పేసి అని పరిక్రమవాసుల కోసము ఇక్కడ సేవ ఉంది అని చెప్పేసి అని పెట్టారు చూడండి. లోపలికి ఉంది బోర్డు. నీమ్ ఖేడా దాటిన తర్వాత ఉంది ఇది. నేను ముందుకు వెళ్తున్నాను.